ప్రతిసారి ఒక ఓటకు ఉన్న ఒకరు ఎలాగా ఈ ఈ పరిపాలన ఈ పార్టీ పరిపాలనకు వస్తే బాగుంటుంది అని అతను ఉన్న వాళ్ళల్లో వీలే మంచిది అని వెళ్ళి ఓటు వేస్తారో అలాగే నేను కూడా ఇంతవరకు సపోర్ట్ చేసిన పార్టీస్ అన్నీ కూడా అలాంటి భావ్యమే భావ్యమా అదే నా నా మనసులో ఉన్న రూట్ కూడా నేను కూడా ఇప్పుడు నా మనసులో ఏమనిపించిందంటే మన దేశం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మనకి ఒక బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ కావాలి చాలా కష్టాలు కరెంటు జనాలకి ఎంప్లాయ్మెంట్ సో మెనీ ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలుసు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఇంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పది ఏళ్ళలో ఎంతో చేయవలసింది చేయకుండా పోయింది సో ఇప్పుడు మనకు ఒక చేంజ్ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ వస్తేనే మన భారతదేశాన్ని కాపాడడానికి కుదురుతుంది అందులో మనమందరం భారతదేశమే ఇప్పుడు ఒక వేవ్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అన్న ఒక వేవ్ అలాగే నా మనసులో కూడా మనమందరం మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేస్తే మన మన అందరి భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ నేను బీజేపీకి ఐ మీన్ మోడీ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇప్పుడు చేసిన ఈ సాంగ్ కూడా మోడీ గారి పైన చేసిన సాంగ్ కూడా ఆ ఉద్దేశంతో చేయబడింది బట్ దీనికి కిషన్ రెడ్డి గారు ఒక ముఖ్య కారుకులయ్యారు ఏంటంటే నేను ఒక మామూలుగా బీజేపీ పార్టీకి మోడీ గారికి ఓటు వేసేసి నేను పార్టీకి ఇంట్లో నా పని నా సినిమా పని చేసుకో చేసుకోవాల్సిన అని నేను కానీ నన్ను జీవితాన్ని మన కిషన్ రెడ్డి గారే రావాలి మీరు వచ్చి పార్టీ కోసం పని చేయాలి మోడీ కోసం మోడీ గారి కోసం పని చేయాలని మమ్మల్ని ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితమే తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ పరిచయం చేసి మమ్మల్ని ఇలా తీసుకొచ్చారు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వలేదు కానీ ఐఎమ్ సపోర్టింగ్ మిస్టర్ మోడీ కానీ జీవిత పార్టీలో జాయిన్ అయ్యింది జాయిన్ అయిన తర్వాత మా సపోర్ట్ని ఒక సాంగ్ రూపంగా మోడీ గారి కోసం చేద్దామని అనుకున్నాము అనుకున్న దాంట్లో ఇది జీవిత ఎఫర్టే సో జీవిత గారు మాట్లాడితే బాగుంటుంది ఎప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొన్న మోదీ గారు వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ ఆ టైట్ సెక్యూరిటీ రీజన్స్ అంత ప్రోగ్రామ్ కన్ఫ్యూషన్లో చేయలేకపోయాం ఆ దాని గురించి ఆయన చెప్తారు తర్వాత ఎందుకు ఇప్పుడు ఇలా చేసామన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారు నేను ఎవరు మాట్లాడినా కూడా ఇంకా ఎల్లుండు మన మన భవిష్యత్తు మన తలరాత అంటే మనం పుట్టేటప్పుడు మన తలరాత ఎలా ఉంటుందో మనకు తెలియదు దాన్ని మన చేతుల్లో లేదు ఇట్స్ ఓకే దానికి తగ్గట్టుగా మనం బతుకుతుంటాం కానీ మన తలరాతలు మనం రాసుకునే అవకాశం ఎప్పుడంటే మనం ఓటు వేసి సరైన నాయకుడిని అనుకుంటాం చూసాం ఎవ్రీ ఫైవ్ ఇయర్సు మన తలరాతను మనము డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ అంటే మన నాయకుల్ని మన పార్టీని మనము ఎన్ను ఎన్నుకోవడం అది మనం తప్పు చేస్తూనే ఉన్నాం గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని స్కామ్లు ఎంత కరప్షన్ ఒక్క పొలిటీషన్ అన్నా ఒక పొలిటికల్ లీడర్ అన్నా మన గురించి ఆలోచించాడా అన్నది మీరు ఆలోచించుకుంటే మీకే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ థ్యాంక్స్ టు ద మీడియా మీడియా వల్ల ప్రతి విషయం మనకు తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఈ ఎలక్షన్లో అటు టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు కానీ ఇటు కాంగ్రెస్ కానీ తెలంగాణ మేము ఇచ్చేసాం అని ఆ తెలంగాణ సెంటి మీద సెంటిమెంట్ మీద ఓట్లు వాళ్ళకు వచ్చేస్తాయని అనుకుంటున్నారు దయచేసి దానికి పడిపోకండి ఆ తెలంగాణ ఇవ్వడంలో ఎంత ఒక డ్రామాలు ఆడారు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది ఎంతమందిని చంపారు ఎంతమందిని చంపించారు ఎన్ని నాటకాలు ఆడారు అంత నాటక ఎంత నాటకీయ ప్రక్రియలా తెలంగాణ ఇచ్చారు అప్పటికి కూడా లాస్ట్ మినిట్లో బర్డన్ అంతా భారతీయ జనతా పార్టీ మీద వేసి ఎలా తప్పించుకోవడానికి చూశారు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఒక శక్తిలాగా ఎలా పోరాడారు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో అక్కడ నిరాహార దీక్ష చేసి ఎంత గొడవలు చేస్తే ఎంత భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకి తెలంగాణ వచ్చిందన్నది మీరు తెలుసుకోండి అలాగే తెలంగాణ ఇచ్చేసిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకి సమంగా న్యాయం చేశారా లేదు ఇష్టానికి వదిలేశారు అలాగా ఏదో ఇచ్చేసాం ఆ తర్వాత ఎలాగ మనం ఓట్లు దండుకోవడం ఎలాగ మనోళ్ళు ఏమైపోయారు ఏ పార్టీలోకి ఎవరు వెళ్ళిపోయారు ఏ పార్టీల నుంచి ఎవరు తెచ్చుకోవాలి ఇదే కాంగ్రెస్ పని అయింది కానీ రెండు రాష్ట్రాలకు మనం ఏం చేస్తామని ఆలోచ ఆలోచన ఎవరూ చేయలేదు అప్పుడు కూడా ఒక బహిరంగ సభ పెట్టి మన ఆంధ్రాలోను తెలంగాణలోను నరేంద్ర మోదీ గారే వచ్చి ఈ రెండు రాష్ట్రాలు విభజించినప్పటికి కూడా రెండు రాష్ట్రాలకి న్యాయం ఎలా చేస్తాము అని ఆయన ఎలాగ గుజరాత్ రాష్ట్రాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టి చూపించారో అలాగ కళ్ళ ముందు మన కళ్ళ కట్టినట్టు ఇది ఇది చేస్తాం ఇది ఇది చేస్తాం ఇది చేస్తే ఈ రాష్ట్రం ఇలా బాగుపడుతుంది ఇది చేస్తే తెలంగాణకు మంచిది ఇది చేస్తే ఆంధ్రాకు మంచిదని ఆయన అంత క్లియర్గా చెప్పారు ఇంత చెప్పి ఇంత చేసిన తర్వాత కూడా ఈరోజు ఆయన ఎన్నుకోకపోతే భారతీయ జనతా పార్టీని అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే మన రాష్ట్రంలో సెంట్రలో వచ్చేస్తారు మోదీ గారు మన రాష్ట్ర సంగతి ఆలోచిద్దాం అటు వైఎస్ఆర్సీపీ ఉంది ఇటు టీఆర్ఎస్ ఉంది అటు ఆడున్నారు ఇట్లా అలాగ కాదు సెంట్రల్ ఆయన వచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా ఆయనే రావాలి ఆయన వచ్చిన రోజే ఆయనకు ఆ శక్తిని మనం ఇచ్చిన రోజే ఆయన మన రాష్ట్రానికి ఏదన్నా చేయగలుగుతారు దయచేసి నేను చేతులు వచ్చి జోడించి అందరికీ నమస్కరిస్తున్నాను ఆయనని గెలిపించుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఆలోచించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి అయింది అది కూడా మన మంచికే ఈ కూటమిని చేయించి ఈ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం స్థాపించిన రోజు నరేంద్ర మోడీ గారు మనకు ఆయన చెప్పినవన్నీ చేయగలుగుతారు ఆలోచించి ఓటు చేయండి మీరే కాదు ఒక పది మందికి చెప్పి భారతీయ జనతా పార్టీ ఓటు చేయించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఆర్ ఓటింగ్ మన గురించి కాదు వీఆర్ ఓటింగ్ ఫర్ ఇండియా వీఆర్ ఓటింగ్ ఫర్ మోదీ అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ జీవిత గారు బీజేపీలో చేరిన తర్వాత స్వతహాగా వారు ఆలోచన చేసి మా ప్రొఫెషన్ అయినటువంటి ఈ యొక్క నటన ఏదైతే ఉన్నదో దాని ద్వారా కూడా కొంత మేము బయట ప్రచారం చేస్తూ ఒక చిన్న క్లిప్పింగ్ తయారు చేసి మేము సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా ప్రజలు చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వారంతర వారు నిర్ణయం తీసుకొని ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు దేశంలో మనకు తెలుసు మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు ఎవరంతా వాళ్ళు కూర్చోకుండా మార్పు రావాలనుకుంటున్నాం కానీ ఎవరి ద్వారా వస్తుంది దానికి ప్రయత్నం ఎవరు చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు మరి పెద్దలు రాజశేఖర్ గారు జీవిత గారు తమ వంతు ప్రయత్నము మాటలకే పరిమితం కాకుండా ఈ ఈ సా ఈ సాంగ్ ముందు రికార్డింగ్ చేసి ఆ సాంగ్ను వీడియో షూటింగ్ చేయడం దాంట్లో స్వయంగా రాజశేఖర్ గారు నటించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము అందులో మరి ఆ యొక్క షూటింగ్ ఏదైతే చేశారో ఆ యొక్క వీడియో చాలా బాగా వచ్చింది నేను చూశాను ఇప్పుడు మీరు కూడా చూశారు తప్పకుండా అది ప్రజల్లో ఒక చర్చకు ప్రయత్నం చేస్తుంది ఇది ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి వెంటనే సోషల్ మీడియాలో ఇతరత్ర దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క మార్పు ఏదైతున్నదో సమాజంలో దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు బాధ్యతగా అందులో కూడా చూపించారు కొంతమంది బాధపడుతూ ఉంటే రాజశేఖర్ గారు విశ్వాసం కల్పిస్తూ మీరు బాధపడకూడదు మనకు మంచి అవకాశం ఉంది ఓటు అనేటువంటి హక్కు మీ చేతిలో ఉంది ఆ ఓటు అనేటువంటి ఆయుధం మీ చేతిలో ఉంది దాన్ని ఉపయోగించుకొని నరేంద్ర మోడీని తెస్తే మన బాధలు పోతాయి అని చెప్పి వారు అందులో మీనింగ్ వచ్చే విధంగా మరి అందులో ఆ వీడియోలో వారు ప్రయత్నం చేశారు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ఒకటే చెప్పారు ఓట్ ఫర్ బీజేపీ అని ఎప్పుడు అనలేదే ఓట్ ఫర్ ఇండియా అన్నారు ఇండియా ఈరోజు కష్టాల్లో ఉంది ఇండియా ఇబ్బందుల్లో ఉంది ఇండియాను మనం రక్షించుకోవాలి ఇండియాను మనం గెలిపించుకోవాలి అన్ని రంగాల్లో గెలిపించుకోవాలి ఆర్థికంగా ఇండియా ముందు బాగానే ఉండాలి అగ్రభాగాన ఉండాలి పారిశ్రామికంగా అగ్రభాగాన ఉండాలి వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉండాలి మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగంగా ఉండాలి నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కూడా మనం అగ్రగాభంలో ఉండాలి ఆ రకంగా దేశమంతా కూడా ఈరోజు అన్ని విషయాల్లో మరి భారతదేశం ముందు ఉండాలనేటువంటి ఆయన ఆలోచన విజన్ ఏదైతే ఉన్నదో ఆ విజన్ ద్వారా ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతదేశానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వము ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము సమస్యలు పరిష్కరించేటువంటి మరి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ యొక్క మరి వీడియో ద్వారా వారు తెలియజేశారు నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించాలనుకున్నాము కానీ ఆ రోజు విపరీతంగా పోటీ మన స్టేట్ పోలీసుకు గుజరాత్ పోలీసుకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్లాక్ కార్డ్ పోలీస్ మధ్యలో పోటీతో ఎవరినీ వేదిక మీదకి రాకుండా ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక హ్యాండ్ గ్రెనేడ్ తోటి నరేంద్ర మోడీ గారి మీటింగ్లో దాడి చేయడానికి వస్తున్నారు టెర్రరిస్టులు అనేటువంటి ఒకటి థ్రెట్ వచ్చిందనేటువంటి దాంతో సెంట్రల్ ఇంటెలిజెన్సు ఇన్పుట్ ఇచ్చిందని చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు దాంతో చాలా ఇబ్బంది అయింది అందులో మరి తొందరగా సభ ముగడంతో ఏర్పాటు చేయలేకపోయాము నరేంద్ర మోడీ గారు స్వయంగా మరి జీవిత గారితో రాజశేఖర్ గారితో మాట్లాడి మీరు ముందుకెళ్ళండి నేను తప్పకుండా తర్వాత చూస్తాను నాకు వీడియో ద్వారా పంపించండి అని వారు చెప్పారు వారు స్వయంగా ఫోన్ చేసి జీవిత గారితో రాజశేఖర్ గారితో నరేంద్ర మోడీ గారు స్వయంగా మాట్లాడారు అది బహుశా ఈరోజు నేను అది లోడ్ చేసిన తర్వాత తప్పకుండా వారితో మాట్లాడి ఇప్పుడే మనం ఎందుకంటే ఇంతవరకు అది ఎవరికి బయట పెట్టలేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్ ఫేస్బుక్ ద్వారా లోడ్ చేసిన తర్వాత తప్పకుండా వారికి చెప్తాను వారు చూసిన తర్వాత వారి కామెంట్స్ కూడా తప్పకుండా ఫేస్బుక్లో వచ్చే విధంగా చూస్తాను మరొకసారి నేను పార్టీ తరఫున మరి మా నాయకురాలు అయినటువంటి జీవిత గారికి మా సానుభూతిపరుడైనటువంటి రాజశేఖర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారి తరఫున నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మరి వీరు చేసినటువంటి ప్రయత్నం ఉన్నదో దానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను